హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి జీవి. సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు నెవర్ మిస్ ఎనీ అప్డేట్. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చాను. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతోంది ఏంటి అంటే, విండోస్ అప్డేట్స్లో ఏ ఆప్షన్ని యూజ్ చేసుకుంటే మనకు మంచిది అనేది మీకు చెప్పబోతున్నాను. సో జనరల్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వారందరికీ విండోస్ అప్డేట్స్ రావడం అనేది సహజం. వన్స్ విండోస్ అప్డేట్స్ అనేవి మన కంప్యూటర్లోకి ఇన్స్టాల్ అయ్యాక మనకి పవర్ ఆప్షన్స్లో కొన్ని మార్పులు వచ్చేస్తాయి. అక్కడ ఏంటి అంటే, జనరల్గా ఉండే రీస్టార్ట్, స్లీప్, షట్ డౌన్ అనే ఆప్షన్లతో పాటుగా అప్డేట్ అండ్ షట్ డౌన్ అండ్ అప్డేట్ అండ్ రీస్టార్ట్ అనే ఒక రెండు న్యూ ఆప్షన్స్ అనేవి మనకు కనపడుతూ ఉంటాయి. 14 డేస్ వరకు మనకు విండోస్ అప్డేట్స్ని స్నూజ్ చేయడానికి టైం ఉంటుంది కాబట్టి ఈ 14 డేస్ వరకు మనకి ఏ బాధ ఉండదు. మనం షట్ డౌన్ కావాలంటే షట్ డౌన్, స్లీప్ కావాలంటే స్లీప్, లేదా రీస్టార్ట్ కావాలంటే రీస్టార్ట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే వన్స్ ఒక 14 డేస్ ఈ పీరియడ్ అనేది ఓవర్ అయిపోతుందో అప్పుడు మనకి 3 ఆప్షన్లు కనపడతాయి. 1 ఏంటి అంటే స్లీప్, 2 అప్డేట్ అండ్ షట్ డౌన్, 3 అప్డేట్ అండ్ రీస్టార్ట్. ఈ 3 ఆప్షన్స్లో అప్పుడున్న మన టైం ప్రకారం దేన్ని చూస్ చేసుకుంటే బెటరు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. సో జనరల్గా విండోస్ అప్డేట్స్ అనేవి మన కంప్యూటర్ని అప్డేట్ చేయడానికి, సెక్యూరిటీ ప్యాచెస్ని ఇన్స్టాల్ చేయడానికి ఈ విండోస్ అప్డేట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో డెఫినెట్గా వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ లాస్ట్ది ఈ 3 ఆప్షన్స్లో ఏది యూజ్ చేయాలి అనేది చెప్పడానికి నేను దాన్ని 3 కేసులుగా విభజించాను. సో ఇన్ కేస్ 1, స్లీప్ మోడ్. ఈ స్లీప్ మోడ్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే, వీ డోంట్ హ్యావ్ టైం. ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను, మీరు ఆఫీస్లో వర్క్ అంతా అయిపోయింది, ఇంకా ఇంటికి స్టార్ట్ అవ్వాలి, వీ డోంట్ హ్యావ్ టైం. ఆ టైంలో మనం అప్డేట్ అండ్ షట్ డౌన్ కానీ అప్డేట్ అండ్ రీస్టార్ట్ కానీ సెలెక్ట్ చేసుకున్నాము అంటే డెఫినెట్గా మనకది లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది. అందువల్ల అలాంటి టైంలో మనం స్లీప్ పెట్టేసుకొని ఇంటికి వెళ్ళాక కావాలంటే అప్డేట్ అండ్ రీస్టార్ట్, అప్డేట్ అండ్ షట్ డౌన్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. 2nd కేసులో మనకున్న ఆప్షన్ అప్డేట్ అండ్ షట్ డౌన్. ఈ అప్డేట్ అండ్ షట్ డౌన్ ఆప్షన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే, లైక్ లేట్ నైట్స్ మనం గమనించుకొని ఉండడం, ఇది 14 డేస్ అయిపోయిన విషయం, మన వర్క్ అంతా అయిపోతుంది, వీఆర్ రెడీ టు గో టు స్లీప్. ఆ టైంలో ఏంటి అంటే, ఇంకా మనకి దాని ముందు కూర్చొని అప్డేట్ అయిందా రీస్టార్ట్ అయిందా అని చెక్ చేసేదానికి మనకు టైం ఉండదు. అలాంటి టైంలో అప్డేట్ అండ్ షట్ డౌన్ ఆప్షన్ని యూజ్ చేసేసి మనం ల్యాప్టాప్ని అలా వదిలేసి లేదా డెస్క్టాప్ని అలా వదిలేసి వెళ్ళి నిద్రపోవచ్చు అనమాట. అప్పుడు అలాంటి టైంలో మనకి ఈ అప్డేట్ అండ్ షట్ డౌన్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఆప్షన్ అప్డేట్ అండ్ రీస్టార్ట్. సో ఈ అప్డేట్ అండ్ రీస్టార్ట్ అనే ఆప్షన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే, మనకి వర్క్ అయిపోయి అండ్ మనకి చాలా టైం ఉంది, నిద్రపోవడానికి కానివ్వండి, ఆఫీస్ లీవ్ అవ్వడానికి కానివ్వండి, చాలా టైం అంటే ఫ్రీ టైం చాలా ఉన్నప్పుడు అప్డేట్ అండ్ రీస్టార్ట్ అనే ఆప్షన్ని యూజ్ చేయాలి. నేను ఈ 3 ప్రిఫర్ చేసే ఆప్షన్ ఏంటి అంటే అప్డేట్ అండ్ రీస్టార్ట్ ఆప్షన్. ఎందుకు అనంటే, విండోస్ అప్డేట్స్ అనేవి ఇన్స్టాలేషన్ జరిగేటప్పుడు 2 స్టెప్స్ ఉంటాయి. 1, విండోస్ అప్డేట్స్ ఇన్స్టాలేషన్, నెక్స్ట్ విండోస్ అప్డేట్స్ కాన్ఫిగరేషన్. సో విండోస్ అప్డేట్స్ ఇన్స్టాలేషన్ అనేది ఫాస్ట్గానే అయిపోతుంది, బట్ దాని విండోస్ అప్డేట్స్ కాన్ఫిగరేషన్ అనేది చాలా టైం అనేది తీసుకుంటుంది. సో మీరు విండోస్ అప్డేట్స్లో అప్డేట్ అండ్ షట్ డౌన్ ఆప్షన్ని యూజ్ చేసినప్పుడు చాలామంది గమనించే ఉంటారు, అప్డేట్ అండ్ షట్ డౌన్ అనేది 1-2 మినిట్స్లోనే షట్ డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మీరు సిస్టమ్ని ఆన్ చేయడానికి ప్రయత్నిస్తే అది చాలా టైం తీసుకొని కానీ ఆన్ అవ్వదు, ఎందుకంటే ఇన్స్టాలేషన్ అయిన అప్డేట్స్ అనేవి మీ సిస్టంలో కాన్ఫిగర్ కాలేదు కాబట్టి. సో అవి కాన్ఫిగర్ కావడానికి టైం తీసుకుంటుంది. సో అప్డేట్ అండ్ షట్ డౌన్ అనే ఆప్షన్ని యూజ్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు నెక్స్ట్ టైం మీరు కంప్యూటర్ని వాడబోయేటప్పుడు మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, సిస్టమ్ ఓపెన్ అవ్వడానికి చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందువల్ల నేను ఆ ఆప్షన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయను.
సో ఈ స్లీప్ ఆప్షన్ అంటారా, స్లీప్లో ఎక్కువసేపు మనం కంప్యూటర్ని ఆర్ ల్యాప్టాప్ని ఉంచలేము కాబట్టి స్లీప్ ఆప్షన్ని నేను ప్రిఫర్ చేయను. అప్డేట్ అండ్ రీస్టార్ట్ అనే ఆప్షన్ని యూస్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, విండోస్ అప్డేట్స్ ఇన్స్టలేషను అండ్ కాన్ఫిగరేషను రెండూ ఒకటేసారి జరిగిపోతాయి, ఓకేనా? సో అప్పుడే రీస్టార్ట్ కూడా అయిపోతుంది. మనకి ఎలాగో ఆల్రెడీ చాలా టైం ఉన్నప్పుడే ఈ ఆప్షన్ని యూస్ చేస్తాం కాబట్టి సిస్టమ్ అలా రీస్టార్ట్ అయ్యాక మనం నిదానంగా షట్ డౌన్ ఇచ్చుకుంటాం. సో ఇలా చేయడం వల్ల నెక్స్ట్ టైం మనం కంప్యూటర్ని వాడాల్సి వచ్చినప్పుడు మనకి ఎక్కువ టైం పట్టదు. సో మీరు జనరల్గా మీరు అప్డేట్ అండ్ షట్ డౌన్ ఆప్షన్ని వాడేసారనుకోండి నిద్రపోయే ముందు, ఐ మీన్ గో టు స్లీప్ అయినప్పుడు అప్డేట్ అండ్ షట్ డౌన్ ఆప్షన్ని యూస్ చేసేస్తారు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ డే మీరు ఆఫీస్కి వెళ్ళి అర్జెంటుగా మీ బాస్ అయితే వర్క్ చెప్పగానే సిస్టమ్ని ఆన్ చేయిస్తారు. ఆన్ చేయగానే అది విండోస్ అప్డేట్స్ కాన్ఫిగరేషన్ అని వచ్చేసి ఒక 15-20 minutes మీ టైం వేస్ట్ చేసేస్తుంది. సో అలాంటప్పుడు అప్డేట్ అండ్ షట్ డౌన్ ఆప్షన్ని ఎందుకు వాడానా అనేసి బాధపడాల్సి వస్తుంది. సో నా సజెషన్ అయితే మీరు విండోస్ అప్డేట్స్ని ఈ 14 days స్నూజింగ్ పీరియడ్లో ఉన్నప్పుడే ఏదో ఒక టైంలో మీరు ఖాళీగా ఉంటారు, ఆ టైంలో అప్డేట్ అండ్ రీస్టార్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు మనకి అది చాలా బెటర్గా కూడా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్. బై బై.